హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు నేను మన ఫ్లాగ్ కలర్స్తో 3 వెరైటీస్ ఆఫ్ రైస్ రెసిపీస్ని చూపిస్తున్నా. మన ఫస్ట్ వెరైటీ క్యారెట్ పులావ్. దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అందులో 2 లవంగాలు, 1 స్టార్ అనాస, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఇవన్నీ కొంచెం సేపు వేగాక 1/2 ఆనియన్ని సన్నగా స్లైస్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 కప్ క్యారెట్ తురుమును కూడా మనం ఇందులో వేసుకుందాం. ఈ క్యారెట్ తురుము కొంచెంసేపు ఆయిల్లో బాగా మగ్గాలి. ఇలా కొంచెంసేపు మగ్గాక అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుము బాగా ఫ్రై అయ్యాక అందులో 1 కప్పు కుక్డ్ రైస్ని వేసుకుని ఈ క్యారెట్ తురుము అంతా రైస్కి బాగా పట్టించాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మన క్యారెట్ రైస్ రెడీ. ఇప్పుడు 2nd స్టెప్, ప్లెయిన్ పులావ్. దీనికి మనం 1 పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేసుకున్న మసాలా సామాన్ కూడా వేసుకోవాలి. ఇందులో కొన్ని ఆనియన్స్ని కూడా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ 1 సారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రుచికి తగ్గ కొంచెం సాల్ట్ వేసుకుని మనం ఇందులో కారానికి పచ్చిమిర్చి వాడము కాబట్టి 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుందాం. ఇప్పుడు అందులో 1 కప్పు కుక్డ్ రైస్ని కూడా వేసుకుని మన మసాలా అంతా ఈ రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన ప్లెయిన్ పులావ్ రెడీ. ఇప్పుడు 3rd వెరైటీ, పాలక్ పులావ్. దీనికి మనం 1 పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే మనం ఇందులో మసాలా సామాన్లన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇందులో మనం 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ స్లైస్లా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక పాలకూరని నేను పేస్ట్ చేసుకుని ఈ ఆనియన్స్లో కలుపుకున్నాను. ఈ పాలకూర పేస్ట్ బాగా వేగాక అందులో కొంచెం పసుపు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అందులో మనం 1 కప్పు కుక్డ్ రైస్ని కూడా వేసుకుని ఈ పాలకూర పేస్ట్ అంతా రైస్కి బాగా పట్టించాలి. ఇప్పుడు మన పాలక్ పులావ్ రెడీ. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రైస్ని 1 ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ముందుగా ప్లెయిన్ పులావ్ని ప్లేట్లో సెంటర్లో వేసుకుని పైన మనం క్యారెట్ పులావ్ని మనం టాప్ లేయర్లో వేసుకుందాం.
అలాగే మన పాలక్ పులావ్ని డౌన్ లేయర్లో వేసుకుని మన ఫ్లాగ్ కలర్స్లో మనం ప్లేట్లో డెకరేట్ చేసుకుందాం. సెంటర్లో నేను ఇలాగా మన చక్రంలాగా అనాస ఫ్లవర్ని లవంగాల్ని కూడా నేను డెకరేట్ చేసుకున్నాను. చూశారు కదండి మన ఫ్లాగ్ కలర్స్లో 3 varieties ఆఫ్ రైస్ రెసిపీస్ని ఎలా తయారు చేశానో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Take care of my heart.